నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ రతన్ టాటా ప్రపంచంలోనే అత్యంత ప్రభావశీలుడైన పారిశ్రామికవేత్త. ఆయన ఏనాడు కుబేరులతో కలిసి కనిపించేవాడు కాదు. ప్రపంచవ్యాప్తంగా 6 ఖండాల్లోని 100 దేశాల్లో టాటా గ్రూపునకు చెందిన 30 కంపెనీలకు ఆయన నేతృత్వం వహించారు. ఆయన అత్యంత సాధారణ జీవితం గడిపారు. జేఆర్డి టాటా నుంచి ఘనమైన వారసత్వాన్ని అందిపుచ్చుకున్నారు. ఆయన టాటా గ్రూపును అత్యంత శిఖరాలకు చేర్చారు. కార్పొరేట్ టైటాన్ గా అత్యంత గౌరవ విజయాన్ని గడిపారు. 1937 డిసెంబర్ 28వ తేదీన నవల్ టాటా సోనులకు రతన్ టాటా జన్మించారు. 8వ తరగతి వరకు ఆయన ముంబైలోని క్యాంపియన్ పాఠశాలలో చదివారు. ఆ తర్వాత కేథడ్రల్ అండ్ జాన్ కానన్ పాఠశాలలో చదువు కొనసాగించారు. షిమ్లాలోని బిషప్ కాటన్ పాఠశాలలోనూ చదివారు. 1955లో న్యూయార్క్లోని రివర్టల్ కంట్రీ స్కూల్లో డిగ్రీ పూర్తి చేశారు. ఆ తర్వాత కార్నెల్ విశ్వవిద్యాలయం నుండి ఆర్కిటెక్చర్ అండ్ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ లో పట్టా అందుకున్నారు. అనంతరం హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో చేరి అడ్వాన్స్డ్ మేనేజ్మెంట్ కోర్సు పూర్తి చేశారు. 1962లో టాటా స్టీల్ లో చేరడం ద్వారా తన వృత్తి జీవితాన్ని రతన్ టాటా ప్రారంభించారు. 9 ఏళ్ల తర్వాత నేషనల్ రేడియో అండ్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ లిమిటెడ్ కు డైరెక్టర్ ఇన్ఛార్జ్ గా నియమితులయ్యారు. 1977లో సంక్షోభంలో ఉన్న టాటా గ్రూపునకు చెందిన ఎంప్రెస్ మిల్స్ కు మారారు. టాటా గ్రూప్ లోని ఇతర ఉన్నతాధికారులు ఆయన ప్రణాళికను అంగీకరించలేకపోవడంతో అది మూతపడింది. 1991లో టాటా సన్స్ చైర్మన్ గా జేఆర్డి టాటా వైదొలిగారు. రతన్ టాటాను వారసుడిగా ప్రకటించారు. టాటా సన్స్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన రతన్ టాటా సంస్థను భారీగా విస్తరించారు. పేదవాడి కారైన టాటా నానోతో పాటు టాటా ఇండికా కార్లను మార్కెట్ కు పరిచయం చేశారు. 2012 డిసెంబర్ 28న తన 75వ పుట్టినరోజు నాడు టాటా సన్స్ చైర్మన్ పదవి నుంచి రతన్ టాటా వైదొలిగారు. సైరస్ మిస్ట్రీని చైర్మన్ చేశారు. 21 ఏళ్ల పాటు చైర్మన్ గా పనిచేసిన రతన్ టాటా తన హయాంలో టాటా గ్రూప్స్ ను భారీగా విస్తరించారు. ఆయన హయాంలో గ్రూప్ ఆదాయం 40 రెట్లు, లాభాలు 50 రెట్లు పెరిగాయి. 2016 అక్టోబర్ 24వ తేదీన మిస్ట్రీని తొలగించి మళ్లీ రతన్ టాటా టాటా గ్రూప్ నకు తాత్కాలిక చైర్మన్ అయ్యారు. 2017 జనవరి 12న నటరాజన్ చంద్రశేఖర్ ను గ్రూప్ ప్రధాన సంస్థ టాటా సన్స్ చైర్మన్ గా నియమించారు. అప్పటి నుంచి రతన్ టాటా గ్రూప్ గౌరవ చైర్మన్ గా కొనసాగుతున్నారు. పదవి విరమణ తర్వాత రతన్ టాటా వ్యాపారంలో క్రియాశీలకంగా వ్యవహరించారు. ఆయన వ్యక్తిగత హోదాలో 30 అంకుర సంస్థల్లో పెట్టుబడులు పెట్టారు. అందులో ఓలా, ఎలక్ట్రిక్, పేటిఎం, స్నాప్డీల్, లెన్స్కార్ట్, జివామే వంటివి ఉన్నాయి. దేశంలో ఆర్థిక సంస్కరణల సమయంలో రతన్ టాటా పునర్వ్యవస్థీకరించారు. అదే సమయంలో స్థానికంగా రూపొందించిన టాటానోవా, ఇండికా కార్లను విడుదల చేసి సంచలనం సృష్టించారు. 2004లో టీసీఎం ఇష్యూ కొనసాగించారు. అంతర్జాతీయంగాను రతన్ గ్రూపును విస్తరించడంలో రతన్ టాటా కృషి ఎనలేనిది. ఆంగ్లో డచ్ స్టీల్ కంపెనీ కోర్నెల్ టేక్ ఓవర్ చేశారు. బ్రిటిష్ వాహన దిగ్గజం జాగ్వర్ ల్యాండ్ రోవర్ ను కొనుగోలు చేశారు. బ్రిటిష్ టీ కంపెనీ టెట్లీని కొన్నారు. 1991లో $5.7 బిలియన్ ఉన్న టాటా గ్రూప్ సంపాదనను 2016 నాటికి $103 బిలియన్ చేర్చడంలో రతన్ టాటా కృషి ఎనలేనిది. తన 25 లిస్టెడ్ కంపెనీల ద్వారా టాటా గ్రూప్ 2024లో 85,510 కోట్ల లాభాలను ఆర్జించింది. అత్యంత నిరాడంబరంగా జీవించిన రతన్ టాటా అవివాహితుడు. ముంబైలోని అత్యంత చిన్న ఇంట్లో ఆయన నివసించేవారు. తన టాటా సెడన్ కారును ఆయన నడిపేవారు. ప్రైవసీని ఎక్కువగా ఇష్టపడేవారు. మీడియా ప్రపంచానికి దూరంగా ఉండేవారు. తనతో పాటు పుస్తకాలను, సీడీలను, పెంపుడు కుక్కలను ఉంచుకునేవారు. రతన్ టాటా సేవా గుణంలో అత్యున్నతుడు. 1970లలోనే ఆయన సేవా కార్యక్రమాలు ప్రారంభించారు. ఆగాఖాన్ ఆసుపత్రి, వైద్య కళాశాలకు శ్రీకారం చుట్టారు. 1991లో ఆయన టాటా సన్స్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టాక టాటా గ్రూప్ సేవా కార్యక్రమాలు కొత్త గ్రూప్ ను సంతరించుకున్నాయి. టాటా ట్రస్ట్లను మరింత విస్తరించారు. టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ ను స్థాపించారు. విద్యా రంగానికి మరింత ప్రోత్సాహం ఇచ్చారు. అంచెలంచెలుగా ఎదిగి రతన్ టాటా భారతదేశం గర్వించే వ్యాపారవేత్తగా నిలిచారు. ఆయన చేసిన దాతృత్వ కార్యక్రమాలు ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. స్వాతంత్రం పూర్వం నుంచి దేశంలో దిగ్గజ పారిశ్రామిక సంస్థగా ఉన్న టాటా కంపెనీ చైర్మన్ రతన్ టాటా 86 వయస్సులో తుది శ్వాస విడిచారు. వృద్ధాప్య సమస్యలతో ముంబైలోని ఆసుపత్రిలో గత కొద్ది రోజులుగా ఆయన చికిత్స తీసుకుంటున్నారు. బుధవారం అర్ధరాత్రి లోకాన్ని విడిచి వెళ్లిపోయారు.